తూర్పు గోదావరి జిల్లా రామచంద్రపురం మండలం ద్రాక్షారామంలో శ్రీ మాణిక్యామ సమేత భీమేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. వేద పండితులు వేద మంత్రాలతో కళ్యాణ మహోత్సవాన్ని ప్రారంభించారు. తెల్లవారుజాము నుండి స్వామివారికి విశేష అభిషేకాలు, లక్ష రుద్రాక్ష పూజా కార్యక్రమాలు, అంకురార్పణ, ధ్వజారోహణం, నంది వాహనంపై శ్రీ స్వామివార్ల నగరోత్సవం కార్యక్రమాలు నిర్వహించారు. మంగళవారం రాత్రి 10:28 శ్రీ మాణిక్యాంబ సమేత శ్రీ భీమేశ్వర స్వామితో పాటుగా శ్రీ లక్ష్మీ సమేత నారాయణ స్వామి, శ్రీ చండీక సమేత సూర్యేశ్వర స్వామిలతో కళ్యాణం ప్రతి సంవత్సరం జరుగుతుంది. దీనిలో భాగంగా ఆలయ ఈవో ప్రసాద్, బీసీ సంక్షేమ శాఖ మంత్రి శ్రీ చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ దంపతులు కలిసి పట్టు వస్త్రాలు స్వామివారికి సమర్పించారు. దీంతో పాటుగా స్వామివారికి కంకణాలు ధరించి వేద పండితుల మంత్రాలు జీలకర్ర బెల్లంతో స్వామివారి తలపై ఉంచి మంగళసూత్రం తరింపచేసి మంచి ముత్యాల తలంబ్రాలతో స్వామి తలపై పోసి కళ్యాణం వైభవంగా జరిపించారు. ఈ కళ్యాణ మహోత్సవం చూడ్డానికి చుట్టుపక్కల ప్రాంతాల నుండి అనేక మంది భక్తులు తరలివచ్చి ఈ కళ్యాణ మహోత్సవాన్ని తిలకించారు. కళ్యాణం అనంతరం వచ్చిన ప్రతి ఒక్కరికి ప్రసాదంతో పాటు స్వామివారి తలంబ్రాలు మంచి ముత్యాలు పంచారు. స్వామివారు మాణిక్యాంబ సమయంలో ఈరోజు ఈ కళ్యాణాన్ని జరిపించుకుంటున్నారు. భగవంతుడు భక్తుడి మనస్సులో ఉండి తన కైంకర్యాన్ని చేయించుకోవడం అనేటువంటిది ఆయన గొప్ప లక్ష్యం. అమ్మా మీరందరూ కళ్యాణాన్ని తిలకించారు. కళ్యాణ పరం ఏదైతే ఉందో లాస్ట్ లో మనకి వేదాసి ప్రజెంట్ చేస్తారు. ఈ సృష్టి అంతా కూడా ధర్మానికి అధీనమై ఉన్నప్పుడు ఆ ధర్మమేమో వేదానికి, వేదమేమో మంత్రానికి, మంత్రం బ్రాహ్మణ్ చెప్తున్నారు. ఈ అధీనమైనటువంటి మంత్రాన్ని ఇవాళ కళ్యాణ క్రతువుని కమనీయంగా తిలకించిన మీ అందరూ కూడా స్వామివారి యొక్క కృపకు పాత్రులు కావాలని, ఆ పాత్రులయ్యే క్రమంలో ఈ ప్రాంతంలో జనించినటువంటి మనమే కాకుండా ఈ ప్రపంచవ్యాప్తంగా మాణిక్యాంబ సమేత భీమేశ్వర స్వామి వారి యొక్క భక్తకోటి శివాంజలేనిదే శివైన కథలు. మనం ఉచ్ఛ్వాస నిశ్వాసాల్లో శివుడున్నాడు.